ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి విలువైన అతి సులువైన సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలని వాటి తయారీ విధానాలని తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది దంతాలకి ఇన్ఫెక్షన్ సోకటం దీనివల్ల దంతాలు కదలటం ఆయుర్వేద పరిభాషలో దీన్ని చల దంతం అంటారు చలం అంటే కదలటం ఇలా దంతం ఒకసారి కదలటం మొదలుపెట్టిన తర్వాత తేలిగ్గా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది అక్కడ నుంచి ఆ దంతం ఊడిపోతుంది ఇక ఊడిపోతే ఇంకేముంది ఆ దంత సౌభాగ్యం మొత్తం దెబ్బతింటుంది అలా కాకుండా దంతాలు కదిలేటప్పుడే వాటిని స్థిరపరుచుకోవాలి దీనికి ఒక అద్భుతమైన చికిత్స ఉంది అల్లం అలాగే నాగకేసరాలు ఈ రెండు కూడా తీసుకోండి సమాన భాగాలు అల్లం ఒక ఐదు గ్రాములు తీసుకుంటే నాగ కేసరాలు ఐదు భాగాలు ఐదు గ్రాములు తీసుకోండి ఇలా సమాన భాగాలు తీసుకోండి ఈ రెండింటిని నమిలి నోట్లో ఉంచుకోండి ఆ తర్వాత ఊసేయండి ఇలాగ కొంతసేపు అంటే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే దంత క్రిమి అంటే దంతాలకి చేరినటువంటి క్రిమి తగ్గుతుంది నాశనం అవుతుంది దీంతో దంతాలు గట్టిపడతాయి ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి కాబట్టి ఈ దంత సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దానివల్ల ఈ దంతాలు కదులుతున్నప్పుడు ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి అల్లం నాగకేసరాలు ఈ నాగకేసరాలు అనేవి మీకు ఈ లవంగం లాగా నల్లగా ఉంటాయి ఇది మీకు ఆయుర్వేద మురిక షాప్లో దొరుకుతాయి అల్లం నాగకేశరాలు ఈ నాగకేశరాలకు ఉండే గొప్ప శక్తి ఏంటంటే ఇది బ్లీడింగ్ నాపుతుంది అల్లం ఏం చేస్తుంది అంటే రక్త ప్రశ్నను పెంచి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతాలు సృష్టిస్తుంది అల్లం ఒక భాగం నాగకేశరాలు ఒక భాగం అంటే అల్లం మూడు అనుకోండి తీసుకున్నారనుకోండి నాగకేశరాలు మూడు గ్రాములు తీసుకోండి రెండింటినీ కలిపి నోట్లో ఉంచుకొని ఒక్క పలుకులు నవ్వినట్టుగా నవరండి ఆ తర్వాత కొద్దిసేపు అలాగే నోట్లో ఉంచుకోండి లాలా జలం స్టిమ్లై ఓరటం ఇది లోపల ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది దీంతో ఈ దంత క్రిమి తగ్గుతుంది చూసారా ఇలాగ చాలా తేలిగ్గా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక మాట ఇప్పుడు మనం చెప్పుకుంది ఆయుర్వేద గృహ చికిత్స ఒక్కోసారి ఈ సమస్య అంటే దంతాలు కదలటం అనేది ఈ గృహ చికిత్స స్థాయిని మించి ఉంటుంది అలాంటప్పుడు మీ నాడిని చూడాలి మీ తత్వాన్ని పరీక్ష చేయాలి ఆ తర్వాత మీకు మాత్రమే ప్రత్యేకమైన చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిలో ఒకదాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్య పూర్తిగా దక్కుతుంది ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా నాకు వీలు చిక్కినప్పుడల్లా వీలు చేసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోలో ఉండే సమాచారం మీకు ఉపయోగపడింది ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఆ వీడియో గురించి తెలిసే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని వీలైనంత ఎక్కువ మందికి మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి ఇలాగా మీ శ్రేయోభిలాషులకి ఇలాగ వీలంత ఎక్కువ మందికి షేర్ చేయండి అప్పుడు ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం